హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో దాదాపు వారం రోజుల పాటు ఎంతగానో అలరించిన సెయిలింగ్ వీక్ పోటీలు ముగిశాయి. ముగింపు వేడుకలో రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని 37వ నేషనల్ లెవెల్ సెయిలింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ సెయిలింగ్ పోటీల్లో మహిళలు సైతం పోటీ పడటం సాధారణ విషయం కాదన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారని, సెయిలింగ్ అనేది జీవిత పాఠాలు నేర్పుతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సెయిలింగ్ విభాగంలో భారత్కి ఎన్నో పతకాలు వచ్చాయని, రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన మాన్యరెడ్డి ఏషియన్ సెయిలింగ్లో పోటీ పడటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. హుస్సేన్ సాగర్ తెలంగాణకు ఒక గిఫ్ట్ లాంటిదని, జాతీయ అంతర్జాతీయ సెయిలర్లో ఇక్కడ సెయిలింగ్ చేస్తుంటారని అన్నారు. ఇలాంటి హుస్సేన్ సాగర్ను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు. Manya Reddy, one of our women laser sailors, has reached international level by participating in the ILCA sailing Asian Sailing Championship and ILCA for girls in Malaysia. I appreciate her efforts and we are very proud about this champion, Miss Manya Reddy. Now, having learned about the sport in India, I am convinced that other sailors.